కొన్ని సందర్భాల్లో అసెంబ్లీలో వాడు పాటించినటువంటి జీవితాలు కొంతమంది అందువల్ల ఇవాళ ఒక వీళ్ళకు గ్రౌండ్గానే వచ్చేసిన ఉత్తమమైనటువంటి పరిస్థితి కాదు. గతంలో కూడా వైఎస్ఆర్సీపీ చేయడానికి కొన్ని చర్యలు చేశారు. అదేవిధంగా చంద్రబాబు రెడ్డి కూడా వ్యక్తిగతంగా దూషించినటువంటి పరిస్థితి ఒక నాయకుడు. ఆశ్చర్యం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఈ స్కూల్ అయి వెళ్ళి ఎందుకంటే ఆయన ఇటువంటి సహించలేదు. కానీ మరి లాస్ట్ టైం మాత్రం ఆయన కొంత ఎలో చేశాడు వాళ్ళ నాయకుడు ఇష్టం చేయడం. అదేవిధంగా వాళ్ళ ఎమ్మెల్యే లాగటం మంత్రులు చేయడం కానీ దీంతో ఏమైందంటే వాడు కూడా ఒక రకమైనటువంటి ఒక దెబ్బకి దెబ్బకి అయినటువంటి దాని మీద వచ్చి ఇవన్నీ చేస్తుంది. అయితే మీరు ఎంతకన్నా లోకేష్ బాబు ఆయన కూడా బాగా చదువుకున్నాడు. వాటి నుంచి ఎన్నికల చదువుకోవడం నుంచి కొన్ని స్కీమ్స్ ఏమో వచ్చేసారు. సరే వాళ్ళ లీడర్ అంటే కార్యకర్తలకి భరోసా ఇవ్వడానికి ఆయన బట్ పంటికి పన్ను పండుకు పన్ను అనేటువంటి గ్రామాలు మాట్లాడుతుంది మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళు చేసినట్టు వీడు చేసేది వాటి మీద డిఫరెన్స్ అండి. ఇంకా రెండు పార్టీల మధ్య డిఫరెన్స్ ఏమిటండి? ప్రజలు ఏమనుకుంటారు? ఇది అది రెండు కాళ్ళు వీళ్ళే వాళ్ళు అన్నట్టు మేము ఆలోచించాము. ఏంటంటే ఇలాగా కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నా అప్పుడు ఏమవుతుంది రెండు ఒకే కాలంలో ముఖ్యం అనేటువంటి టీవీలో జనంలోకి వస్తే మరి స్నేహితులలో ఏమన్నా డిమాండ్ అవుతారని వాదిస్తున్నారు. చెప్పేది